పామర్రు ప్రజలకు, మా కోసం వచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎదుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి అవుతాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది 5 సంవత్సరాలు మాత్రమే, కానీ ఆ 5 ఏళ్లలోనే ఆంధ్ర రాష్ట్రము ఎప్పుడూ చూడని అభివృద్ధి చూసింది, ఎప్పుడూ చూడని సంక్షేమం చూసింది. నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతమని అడగలేదు, ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా, అవతల పార్టీవా అని వాడివా అని కూడా అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. కానీ ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో, ముఖ్యమంత్రి తన ప్రజలకు ఎలా ద్రోహం చేయకూడదో అన్నీ మనకు ఈ 5 ఏళ్లలోనే చూపించేశాడు. అవునా? అవునా? రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాడు, అదే మొదటి సంతకం అవుతుందని వాగ్దానం చేశాడు. కనీసమా మొదటి సంతకానికైనా దిక్కుందా? దిక్కుందా? ఒక్క రైతు కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదు. రైతులని ఘోరంగా దగా చేశాడు చంద్రబాబు గారు. ద్వాక్రా మహిళలు, అక్కచెల్లెలు, ఎంతమంది ద్వాక్రా మహిళలు ఉన్నారమ్మా మీలో, చేతులెత్తండి. ఇంతమంది ఉన్నారు. వాగ్దానం చేశాడా గత ఎన్నికలప్పుడు పూర్తి రుణమాఫీ అని? ఏ ఒక్కరికైనా వాగ్దానం పూర్తి చేస్తుంటే చేయొద్దండి అమ్మా, ఎవరికి కాలేదు. కాలేదా? 5 ఏళ్ల కింద మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. నిజమేనా? ఇప్పుడు పసుపు కుంకుమ అని చెప్పి మీకు ఇస్తున్నాడు కదా, అది కనీసము మీకు రుణమాఫీ చేయలేదు కదా, దాని వడ్డీకైనా సరిపోతుందా? సరిపోతుందా? భిక్షమిచ్చినట్టు ఇస్తున్నాడు, మీకు అర్థమవుతుందా? ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నాడు, మీకు అర్థమవుతుందా? రుణమాఫీ చేస్తానన్నాడు, రుణమాఫీ చేయలేదు. కనీసం ఆ వడ్డీకి సరిపోయే డబ్బులు కూడా ఇవ్వడం లేదు. మహిళలను ఘోరంగా వంచాడు చంద్రబాబు గారు. విద్యార్థులున్నారు, పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ అని చెప్పాడు చంద్రబాబు గారు. కానీ పూర్తి ఫీజు వస్తుందో మీకు? రావటం లేదు. మీ ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు వాళ్ళ చదువులు కూడా మానేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఆరోగ్యశ్రీని నీరు గార్చారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకోగలిగేవాడు బీదవాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల లిస్టు తీసేశారు. అంటే ఇప్పుడు పేదవాడికి జబ్బు వస్తే మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలి. అవునా? చంద్రబాబు గారికి జబ్బు వస్తేనో ఆయన కుటుంబానికి జబ్బులు వస్తే ఎక్కడికి వెళ్తారు? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? ఆయనేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చు, పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలని శాసిస్తున్నాడు. ఇది అమానుషం కాదా? ఇది దుర్మార్గపు పాలన కాదా? పోలవరం
15,000 కోట్లున్న ప్రాజెక్టు ని కమిషన్ల కోసం, స్వార్థం కోసం 60,000 కోట్లకు పెంచాడు. 3 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం, అవునా? చంద్రబాబు గారికే మాట మీద నిలబడే నైజం ఉండుంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? అంటే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజం లేనట్టే కదా. అమరావతి ఏదో చాలా అనుభవం ఉంది, నాకు రాజధాని కట్టేస్తారనుకున్నారు ప్రజలంతా. ఏం చేశాడు అమరావతిలో? కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 2,500 కోట్ల రూపాయలు చంద్రబాబుకి రాజధాని కోసం ఇచ్చారట. ఈయన కనీసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఈ 5 ఏళ్లలో ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అట అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళంని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికొచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కు మాత్రమే వచ్చింది. మీలా ఎవరికైనా జాబ్ వచ్చిందా? అమ్మా మీ బిడ్డలకు జాబ్ వచ్చిందా? అన్నా మీ కొడుకులకు జాబ్ వచ్చిందా? రాలేదు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా కలవలేదు పప్పు గారు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఒకటి కాదు, 2 కాదు, 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. ఇది న్యాయమేనా? ప్రత్యేక హోదా, గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అన్నాడు చంద్రబాబు గారు. ఎన్నికలు అయిపోయాక ప్యాకేజీ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు హోదా కావాలి అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబు గారికి కూడా తెలియదు. గత ఎన్నికలకు ముందు బీజేపీతో పోతన్నాడు, ఈ ఎన్నికలకు కాంగ్రెస్తో పోతంటున్నాడు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం, అందుకే ఇలా 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 వేలు చూపిస్తుంటాడు. రోజుకొక మాట, పూటకొక వేషం, నాది 2 నాలుకల ధోరణి అని చెప్తూ ఇలా 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 వేలు చూపిస్తుంటాడు. ఈయన మార్చే రంగులు చూస్తే ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఈ 5 ఏళ్లలో చేయని ప్రయత్నమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బంధులు, రాస్తా రోకోలు, మానవహారాలు, ధర్నాలు ఎన్నో చేశాడు. ప్రతి జిల్లాలో యువభేరి పెట్టి యువకులని జాగృతం చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్సీపీకి చెందిన అంతమంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత నిరసనగా ఎంతమంది వైఎస్ఆర్సీపీ ఎంపీలుంటే అంతమంది రాజీనామా కూడా చేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. చంద్రబాబు గారు ఈరోజు యూటర్న్ తీసుకొని హోదా వద్దు ప్యాకేజీ
ప్యాకేజీ వద్దు, మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ముందేమో హోదా అన్నాడు, ఆ తర్వాతేమో ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ హోదా అంటున్నాడు. ఈయనది ఒక్క మాట ఎప్పటికీ ఉండదు, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మోసపోకండి. చంద్రబాబు గారికి నిజం చెప్పే అలవాటు లేదు, నిజం చెప్పే అలవాటు లేదు. నాననేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏం శాపము? చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు, ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు గారు నిజం చెప్పనే చెప్పరు, ఎప్పటికీ నిజం చెప్పరు. చంద్రబాబు గారు ఈ మధ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, పౌరుషమంట రోషమంట. జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ కి పొత్తుందట, జగన్మోహన్ రెడ్డి గారికి పౌరుషం లేదట అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి మాకు ఎవరితోనూ పొత్తు లేదు, కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడింది నిజానికి ఈ చంద్రబాబు గారు. హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు గురించి మాట్లాడింది ఈ చంద్రబాబు గారు. ఈయన పౌరుషం గురించి మాట్లాడేది, అప్పుడు ఈయన పౌరుషం ఏమైంది అని అడుగుతున్నాం. అప్పుడు చంద్రబాబు గారి పౌరుషం చచ్చిపోయిందా? పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అంటే పిల్లి పులైపోతుందా? పిల్లి పిల్లే, పులి పులే. కాంగ్రెస్ పార్టీతో విభేదించింది జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు కోసం ఇచ్చిన ఒక్క మాట కోసం, తాను ఓదార్పు యాత్ర చేస్తాను అన్న ఒక్క మాట కోసం విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కడు సింగిల్ గా బయటికి వచ్చాడు. అది పౌరుషమంటే, అది రోషమంటే పిల్లెవరో పులెవరో అక్కడే అర్థమైపోతుంది. మాకు ఎవరితోనూ పొత్తులు అవసరం లేదు, మాకు కేసీఆర్తో పొత్తు అవసరం లేదు, బీజేపీతో పొత్తు అవసరం లేదు, కాంగ్రెస్తో పొత్తు అవసరం లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. నక్కలు గుంపులుగా వస్తాయి, గుంపుగా వస్తుంది చంద్రబాబు గారు. కాంగ్రెస్ పార్టీతో పొట్టట, జనసేనతో పొట్టట, ఈయన అసలు పొత్తు లేని ఎన్నికలు ఈయన జన్మలో అసలు చేయనే చేయలేదు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చాడు, ఏ ఒక్కటి పూర్తిగా నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు. వాటికి సమాధి కట్టాడు. మేనిఫెస్టోను వెబ్సైట్లో నుంచి చూడడానికి కూడా వీడు లేకుండా తీసేశాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నాడు. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. నిజానికి చంద్రబాబు గారికి ఇచ్చిన మాట, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దమ్మే ఉంటే అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, అన్నాడా? అంటే ఈ 5 తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంత ఫీజు అయితే కట్టారో అంత ఫీజు చంద్రబాబు గారు మీకు బాకీ ఉన్నట్టు. ఆ బాకీ డబ్బులు ఎన్నికల్లోపే మీకు తీర్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే 25,000 ఇస్తానన్నాడు, వాగ్దానం చేశాడు గత ఎన్నికలకు ముందు. అంటే
ఈ ఐదేళ్లలో ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 బాకీ ఉన్నట్టు అన్నమాట. అడగండి, ఎన్నికల్లోపు ఆ బాకీ తీర్చమని అడగండి. తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తారు మీ ఇంటికి మీ ఓటు అడగడానికి, ముందు బాకీ సంగతి ఏంటో తేల్చమని అడగండి. కాలేజీ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామని చెప్పారు గత ఎన్నికలప్పుడు, ఇచ్చారా? ఈ ఎన్నికల్లోపే ఆ బాకీ కూడా తీర్చమని అడగండి. ఐప్యాడ్ ఇమ్మని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తానని చెప్పాడు, ఈ ఎన్నికల్లోపే మీ అందరికీ స్మార్ట్ ఫోన్ ఇమ్మని అడగండి. ఇంటికొక ఉద్యోగం అన్నాడు, ఇంటికొక ఉద్యోగం అన్నాడు, లేదా 2,000 రూపాయలు ఇస్తామని అన్నాడు. అంటే ఆ లెక్కన 2,000 × 5 సంవత్సరాలు, నెలకు 2,000 × 5 సంవత్సరాలు ఎంతైంది? 120,000 అయింది. అక్షరాల 120,000 రూపాయలు చంద్రబాబు గారు ప్రతి ఇంటికి బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఇంటికి వస్తే అడగండి, ముందు బాకీ తీర్చమని అడగండి. ప్రతి పేదవాడికి 3 సెంట్లు భూమి ఇస్తానన్నాడు, పక్క ఇల్లు కూడా కట్టిస్తామన్నాడు, కట్టించలేదు. 1,000 ఎకరాలు శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో స్వాహా చేశారు. నిజానికి ఆ భూమంతా మీదే, మీ భూమి మీకు రాసిమ్మని అడగండి. రైతులకి రుణమాఫీ చేస్తానన్నాడు, ద్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానన్నాడు, చేనేతలకి రుణమాఫీ చేస్తానన్నాడు. అంటే మీకు ఎంతైతే రుణం ఉందో అంత రుణము చంద్రబాబు గారు మీకు బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం నాయకులు మీ ఇంటికి వస్తే ముందా బాకీ సంగతి ఏమిటి అని అడగండి. మీ ఓట్లు కొండానికి వస్తారు, డబ్బులు ఇచ్చి మీ ఓట్లు కొండానికి వస్తారు, అమ్ముడుపోతారా? అమ్ముడుపోకండి, ముందు ఈ బాకీ సంగతి ఏమిటి అని అడగండి. నిజానికి చంద్రబాబు గారు ఎంత డబ్బిచ్చినా మీకు మీ బాకీ తీరదు, ఎంత డబ్బిచ్చినా మీ బాకీ తీరదు, ముందు బాకీ తీర్చమని అడగండి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ప్రతి హామీకి మీకు చంద్రబాబు గారు బాకీ పడ్డారు, ఎన్నికల్లోపు ఆ బాకీ తీర్చమని అడగండి. ఈ 9 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటం లేదు, ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశాడు, 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు, వాళ్ళ ఇబ్బందులను తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు. ఈసారి రాజన్న బిడ్డకు గొప్ప మెజారిటీ ఇమ్మని, మీ ప్రేమనంతా కుమరించమని కోరుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు 700 మంది ఆ బాధ భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక చనిపోయారు. ఎందుకని? ఎందుకంటే కని విని ఎనుగని ఎన్నో అద్భుతమైన పథకాలను రూపకల్పన చేసి వాటిని అద్భుతంగా చేసి చూపించాడు గనుక. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి, చెప్పింది చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి, చెప్పిందే కాదు చెప్పనిది కూడా చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి, మాట మీద నిలబడేవాడు రావాలంటే జగనన్న రావాలి, మడమెత్తిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి, అవినీతి పోవాలంటే జగనన్న రావాలి, కొడుకు మాత్రమే ఉద్యోగం ఇచ్చినాడు పోవాలంటే జగనన్న రావాలి, రైతు మళ్ళీ రాజవ్వాలంటే జగనన్న రావాలి. ఈసారి మీ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తం మీద వేయమని జగనన్నను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన.
మీ ప్రస్తుత ఎమ్మెల్యే, మీ ప్రస్తుత ఎమ్మెల్యే కల్పనమ్మ గెలిచింది ఏ పార్టీ నుంచి? గెలిచింది ఏ పార్టీ నుంచి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది కల్పన ఎమ్మెల్యే. ఈ జెండా పెట్టుకుని గెలిచింది, రాజన్న ఫోటో పెట్టుకుని గెలిచింది, వెన్నుపోటు పొడిచింది, తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది. అన్యాయం కాదు. మీరు ఓట్లేసింది ఏ పార్టీకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నమ్మక ద్రోహం చేసింది మీకు. మళ్ళీ అవకాశం ఇవ్వకండి, మళ్ళీ మోసపోకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి అన్న అనిల్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి అన్న అనిల్ కుమార్ గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అన్న బాలశౌరి, ఎంపీ అభ్యర్థి అన్న బాలశౌరి గారు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. 11వ తేదీన, ఈ నెల 11వ తేదీన ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలుచుకోండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలుచుకోండి. ఆయన కొడుక్కి మీ సేవ చేసే అవకాశం ఇవ్వండి. ఫ్యాను గుర్తుకు మీద మీ బమూల్యమైన ఓటు వేయండి. ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తు మీద మీ ఫ్యాను గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్టు. ఫ్యాను గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. ఫ్యాను గుర్తుకే, ఫ్యాను